జై కుసుమహరా అమలాంజలి ఆరు వందల ఇరవై తొమ్మిదవ భాగము జూన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంచిక హరలేఖ పాగల్హనాథ్ నాల్గవ ఖండము నలభై ఏడవ బెంగాలీ లేఖకు తెలుగు అనువాదము ప్రేమమయుడువైన అన్నా భక్తి సాగర హరదాద కనిపించి ఎక్కడ దాక్కున్నావు ఒకవేళ దాగుడు మూతలు ఆడుకునే కోరిక ఉన్నట్లయితే ముందు ముందు బాగా ఉంటుంది ఒడిలోకి తీసుకున్నారెందుకు మళ్ళీ మళ్లీ విసిరివేశారెందుకు తమ సాటి లేని ప్రేమని పోగొట్టుకుని ఇచ్చ నాకు లేదు పోగొట్టుకుంటాను అనుకోగానే దుఃఖం పొందుతున్నాను దుఃఖం పొందుతున్నాను దాదా హృదయాన్ని స్పృశించే మీ ప్రేమ వంటి ప్రేమని ఎవరైనా చూపించగలరో లేదో ఎరుగను ఏది ఏమైనా అన్నా పిచ్చివాడికి ఇంకా పిచ్చి ఎక్కించకండి తమరందరూ కాక నాకింకెవరూ లేరు అని జ్ఞాపకం ఉంచుకొని దయతలవండి తమ కుటుంబంలో నేను అందరికంటే చిన్నతమ్ముణ్ణి అందువలనే ఇంత ఆదరణ ఇంత ఔదార్యం మీ మనస్సులోని నా ఆకృతికి ప్రత్యక్షమూర్తితో పోల్చుకోవాలని కోరితే ఆ శుభక్షణాలు ఎన్నటికి వస్తాయో అన్నా కాలంగాని కాలంలో నాకు వార్ధక్యం ఆశ్రయించింది నా ఇక్కడికి కార్యాలు కూడా దాదాపుగా పూర్తి అయినాయి ఇప్పుడు నితాయి పిలుపుకై ఎదురుచూస్తున్నాను తమరు ఏ ప్రేమరాజ్యాన్ని విస్తరింపజేశారో దాన్ని వదిలి వెళ్లాలని కోర్కెలేదు అయితే ఆ ప్రియుని పిలుపు ఇంకా మధురమైంది అందువలనే ఈ మధురకేలని వదిలి వెళ్లాలని కోరిక లేకపోయినా వెళ్ళటానికే సిద్ధంగా ఉన్నాను నా నితాయి పరమకరుణామయుడు ఆ చంద్రశేఖరునికి తక్షణమే అప్పజెప్తాడు ఆశతోటే హృదయాన్ని కట్టిపడేసి ఉంచాను ఆ పైన తమందరి సిఫార్సు నా మనస్సు మత్తెక్కించి అతడు తమకీ జాడ తెలుసు ఒక్కమారు చెప్పండి చూద్దాం కలవాలని కోరుతున్నాను లాక్కొని తీసుకోను హాని తాయి గౌరునివ్వు యవ్వనం పోతూ పోతూ ఉంది స్త్రీ యవ్వనధనం కృష్ణునిలో మనస్సు కూర్చింది ఆ యవ్వనపు రోజులు రెండో మూడో అన్నా నిండు యవ్వనం పోతూ పోతూ ఉంది ఇప్పుడు మారు ఆ రసమయను చూపించండి నాకు సిగ్గు బిడియం అంతటినీ తిమింగలం మింగేసింది అందువల్ల నలుదిక్కుల జ్ఞానశూన్యమై మానసిక ఆవేశాన్ని పెద్దవారి ఎదుట కూడా వెలిబుచ్చడంలో వెనుకాడడం లేదు ఇప్పుడు నా పరిస్థితిని చండీదాసు బాగా వ్రాశాడు దాహం కలిగినందుకు మేఘమును అది కూడా లేకుండానే పిడుగుపడటమును ఇప్పుడు నా ప్రాణం పోవడం లేదు ఉండటము లేదు అన్న దీని పేరే విషామృతం విషం తన పని చేస్తోంది అమృతం ఈ వైపు అమరుడిగా చేసేస్తోంది అందువల్ల చెప్తున్నా అన్నా బాధకి అంతులేదు మరణించే ఉపాయం లేదు బాగా సతమతమవుతున్నా ప్రేమరాజ్యంలో ఇదే నియమం ఉంది అనుకుంటున్నాను అందుకే శ్రీరాధకి దశమదశలో కూడా మృత్యు రాలేదు చనిపోతున్నా చనిపోతున్నా ఇటువంటి ప్రేమికుని పెట్టుకొని చనిపోతున్నాను అన్న కురూపి చెయ్యి పట్టుకొని ఆ రాజ్యంలోకి ఒక్కమారు తీసుకువెళ్ళండి ఒక్కమారు ఈ కళ్ళతో ఒక్కమారు చూస్తాను ఇంకా కోరిక ఏమీ లేదు ఆ రూపవంతుడు రూపవతి యొక్క రూప పోరాటం ఒక్క మారు నేను చూడాలనుకుంటున్నాను ఆ రూపసాగరపు ఒక బిందువులో ఈ జగత్తును ముంచేశారు అన్నా మీరు ఈ సముద్రపు పెద్ద చేప ఒక మారు తీసుకు వెళ్ళండి జైని తాయి నీకు జయము నీవే ఈ సాగరానికి నావికుడవై ఎవరు పట్టితే వారినే తీసుకుని వెళ్ళి జన్మసాఫల్యం చేస్తున్నావు నేనేమి ఆ ఎవరు పడితే వారి లెక్కలోకి రానా ఎప్పటికైనా దయరాదా ఒక తడవ తీసుకువెళ్ళు నువ్వు దయామయుడవు అందుకే ఈ ప్రార్థన నేనేమో కృష్ణ విముఖ జీవాధముడివి కాని నువ్వు కోపం లేనివాడివి పరమానందుడివి ఇక నాకు భయమెందుకు అన్నా తమ శ్రీమూర్తి నా నలుమూలలా ఉండి నాట్యం చేయిస్తోంది సోదరా మత్తెక్కిన వానిలా నేను ఏది పడితే అదే పలికేశాను మరొకరికి బాగా ఉండదనుకుంటాను కాని తమరి దగ్గర ఇది మధురంగా ఉంటుందనిపిస్తోంది మళ్ళీ చెప్తున్నా ఈ పిచ్చివాడికి ఇంకా పిచ్చి ఎక్కించకండి అన్నా ఇప్పుడు నా స్థితిని చెప్తున్నా కూర్చోవాలని లేవాలని కూడా కోరిక కలగడం లేదు అన్ని సమయాలలోనూ ఏ పని చెయ్యాలని లేదు అన్ని పనులలోనూ విరక్తి మనస్సు శరీరం బాగా అభిన్నమైపోయాయి మనసు ఎలా నిశ్చేజమైపోయిందో కూడా అలాగే అయిపోయింది బాగా మజా చూస్తున్నాను ఇప్పుడు నేను కూడా వాటి అభిప్రాయంతో సై అనాలని కోరుతున్నాను ఒక్కమారుగా విడుదల పొంది శ్రీక్షేత్రంలో సముద్ర తీరంలో మిగిలిన కొన్ని దినాలు ఆ తరంగాలతో కలిసిమెలిసి నాట్యం చెయ్యాలని ప్రియమైన హర విమలతలి చెప్తోంది అత్తము మన స్వరూప దర్శనం చేయిస్తుంది మామూలు అర్థం వెనుక కడాయి పూస్తే అది అద్దం అవుతుంది మానవుడు ప్రభుకృపాలేపనంతో అద్దం వలే తయారవుతాడు ఈ అద్దంలో తన సత్యస్వరూప దర్శనం అవుతుంది మలినమైన అద్దంలో ప్రతిబింబం కనబడదు అలాగే అజ్ఞానయుక్తమైనందువల్ల తన యొక్క సత్యస్వరూపం ఎరుకపడదు ప్రభుకృప ఉంది కానీ ఈ అర్థం అవిద్యతో మలినమై ఉంది ఈ మాలిన్యం పోతే ప్రభుని కృప గోచరించి చక్కగా అవుతుంది ఎవరైనా ప్రభు కృప ఎక్కడుంది అని అనవచ్చును కానీ అది మిథ్య మలినమైన అర్థంలో ప్రతిబింబం కనబడదు అలాగే అజ్ఞానంతో ఆవృతమైనందువల్ల ప్రభుకృప గోచరించదు అద్దం వలె అంతరంగాన్ని నిర్మలంగా ఉంచుకోవాలి దృఢనిశ్చయాన్ని వివేకాన్ని తోడు చేసుకుంటే ప్రభు కృప స్వరూపం ఎరుకుబడుతుంది ప్రభు ఎరుకుబడిన తర్వాత సహజంగా ప్రభు ప్రేమలో ముగ్ధలమైపోవడమే ఈ ప్రేమల సాయనం ఎటువంటి అద్భుతమైందంటే అది దేనివల్ల కప్పబడి ఉండదు ఇటువంటి ప్రేమయుక్త అంతరంగం ధరికి సంసారంలో ఏదీ రాదు సంసారంలో స్వార్థం అనగా నేను నా వారు నా ఆస్తి నా సర్వం ఇలా సమస్తం మన అంతరంగానికి పట్టుకున్న అజ్ఞాన మాలిన్యం ఇది ఎంత మందంగా పట్టుకున్నదంటే ఇంకా దేనివల్ల కూడా ఇది వదలదు ఒక అద్దంలోనే మన రూపం కనబడుతుంది కారణమేమంటే అద్దం వెనుక కళాయి పూస్తారు అందువల్ల ప్రతిబింబం స్పష్టంగా కనబడుతుంది ఆ అద్దం మీద బాగా మందంగా మురికి మఖిలీ పడితే అది అద్దమే కావచ్చును ప్రతిబింబం కనబడదు అలాగే ప్రతి వ్యక్తికి ప్రభుకృప అనే కళాయి పూత ఉంది కానీ ఈ అజ్ఞానం ఈ మాయామాలిన్యం బాగా పట్టి ప్రభుని సత్యస్వరూప దర్శనం కనబడడం లేదు ఇది వదలాలన్నా వదలదు కేవలం ప్రభువే పూనుకొని వదిలిస్తే వదులుతుంది అప్పుడు మనకి కృప గోచరిస్తుంది చక్కగా దర్శనం అవుతుంది మనం ప్రభుని వారం మన సొంత అనిపించుకునేవాడు ప్రభువే అనే భావం బాగా నాటుకోవాలి మనలో వివేకం బాగా కలగాలి ప్రభుని బోధల ఎడల ఆసక్తి నేను ప్రభుని బిడ్డని అందుకు తగిన విధంగా నాలోని ఆలోచన మాట చేత ఉండాలి అనే దృఢనిశ్చయం కలగాలి ఇలా క్రమక్రమంగా అంతరంగం నిర్మలం కావాలి నిర్మలమైన అంతరంగంలో ప్రభువు చక్కగా ప్రకటపడతాడు ఆ ప్రభు ప్రేమ అలౌకికమైంది ఆ ప్రేమానందంలో లీనమైన తర్వాత ఈ సంసారంలో ఉన్న ఆనందాలు సుఖాలు అన్ని హీనంగా తుచ్ఛంగా తోస్తాయి అందుకే విమల తల్లి చెప్తోంది ఇటువంటి ప్రేమయుక్త అంతరంగం ధరికి సంసారంలో ఏదీ చేరదు అని జై కుసుమహరా